మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మరి ఇట్లాంటి సందర్భంలోనే మనకు ప్రధానంగా చూసుకుంటే 12th ఫిబ్రవరి మనకు 2010 సంవత్సరంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పార్లమెంట్ सो తెలంగాణ న్యాయవాదులందరూ కూడా మరి కోర్టులో ఉండి న్యాయాన్ని వాదించవలసినటువంటి ఈ యొక్క అడ్వకేట్స్ కూడా తెలంగాణ ప్రాంత అడ్వకేట్లు కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో మేము భాగం అవుతాం అని వాళ్ళు కూడా కోర్ట్స్ ను బైకాట్ చేసి ఎక్కడికి వెళ్ళడం జరిగింది సార్ పార్లమెంట్ ముందుకి వెళ్లి ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఎవరండి తెలంగాణ అడ్వకేట్లు ఎవరండి తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్లు న్యాయాన్ని న్యాయం గురించి వాదించేటువంటి అడ్వకేట్స్ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ అడ్వకేట్స్ కూడా మరి పార్లమెంట్ లో కూడా ప్రొటెస్ట్ చేయడం పార్లమెంట్ ముందు ప్రొటెస్ట్ నిరసన తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పర్చాలని అలా నిరసన చెప్పినటువంటి ఈ యొక్క అడ్వకేట్స్ అందరూ కూడా మళ్ళీ ఢిల్లీలో ధర్నా చౌక్గా భావించేటువంటి ఏంటి సార్ జంతర్ మంతర్ అంటుంటాం సో మరి ఇక జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ అడ్వకేట్స్ అందరూ కూడా మరి పార్లమెంట్ ముందు ప్రొటెస్ట్ చేసి ఈ యొక్క జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ కూడా ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దే డిమాండ్ ఇస్ ద టు ఫామ్ ద సెపరేట్ తెలంగాణ స్టేట్ సో మరి ఇట్లాంటి సందర్భంలో మరి వీరి యొక్క దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ దీక్షకు మద్దతుగా ఆనాటి బీజేపీ లీడర్స్ అయినటువంటి ప్రకాష్ జవదేకర్ ఎవరండి ప్రకాష్ జవదేకర్ గారు మరి అదేవిధంగా అజిత్ సింగ్ గారు ఎవరి యొక్క దీక్షను సపోర్ట్ చేయడం జరిగింది జంతర్ మంతర్ అనే ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రాంత అడ్వకేట్లకు సంఘీభావంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎవరు రావడం జరిగింది అజిత్ సింగ్ గారు రావడం జరిగింది ప్రకాష్ జవదేకర్ లాంటి బీజేపీ సీనియర్ లీడరు ఈ యొక్క అడ్వకేట్ల యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా మద్దతు తెలపడం జరిగింది మరి అదేవిధంగా చూసుకుంటే ఇంకొక అంశం ఏంటి సార్ అంటే 28 మే 2010 సంవత్సరంలో మానుకోట ఇన్సిడెంట్ మరి యొక్క మానుకోట ఇన్సిడెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంఘటన తెలంగాణ వాదులపైన జరిగినటువంటి దాడి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది 28 మే 2010 సంవత్సరం మానుకోట సంఘటన మానుకోట అంటే ఏంటి సార్ మహబూబాబాద్ అండి ఏదండి మానుకోట మీన్స్ మహబూబాబాద్ అండి మహబూబ్ నాట్ మహబూబ్ నగర్ ఇట్స్ ఎ మహబూబాబాద్ అండి సో ప్రజెంట్ అనేది ఒక జిల్లా కేంద్రంగా ఉంది మానుకోట అనేది ఒకప్పుడు మానుకోట అని పిలిచేవాళ్ళు ప్రస్తుతం మనం మహబాద్ లేదంటే మహబూబాబాద్ అని పిలుస్తూ ఉంటాము సో మరి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ 2వ తేదీన 2009 సంవత్సరంలో ఏం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది అవునా కదా మరి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సందర్భంలో అనేక మంది గుండెలు ఆగిపోయినాయి అంటే ఒక రైతు నాయకుడిగా అంటే రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణాన్ని తట్టుకోలేక అనేక మంది కూడా హార్ట్ అటాక్లతోటి సూసైడ్లను తోటి చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగిందని ఇట్లా ఎవరైతే వాళ్ళ నాన్న చనిపోతే అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాడు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఓదార్పు యాత్ర అంటే ఎవరైతే వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ యొక్క నాన్న యొక్క మరణ వార్త విని అనేక మంది చనిపోవడం జరిగిందని ఎవరు ఓదార్పు యాత్ర అనే ఒక పేరుతో కార్యక్రమం నిర్మిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు మరి అలాంటి సందర్భంలోనే మరి ఓదార్పు యాత్రగా భావిస్తూ అనేకమైనటువంటి అటు ఆంధ్ర ప్రాంతంలో ఇటు తెలంగాణ ప్రాంతంలో ఓదార్పు యాత్ర అనే ఒక పేరుతోటి పూర్తిగా పర్యటిస్తున్నాడు మరి ఓదార్స్తున్నాడు అనేక మందిని ఓదార్చాలని ఉద్దేశించాడు మరి అప్పటికే రాష్ట్రంలో తెలంగాణ యొక్క ఉద్యమం తీవ్రంగా ఉంది అవునా కదా మరి ఇలా యొక్క నాన్న ఏమని చెప్పింది సార్ 2009 ఎలక్షన్ సందర్భంలో నంద్యాల మీటింగ్లో ఏమని చెప్పింది సార్ నంద్యాల మీటింగ్లో ఒకవేళ మీరు మహాకూటమి కోటేసినట్టయితే మహాకూటమి అధికారంలోకి వచ్చినట్టయితే మహాకూటమి ఏంటి అంటే అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు 2009 అలయన్స్గా ఏర్పడి ఒక కూటమిగా ఏర్పాటవడం జరిగింది మీరు కనుక మహాకూటమి కోటేసినట్టయితే హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ పట్టుకొని పోవాలి వీసా పట్టుకొని పోవాలని చెప్పినటువంటి పరిస్థితి హైదరాబాద్కు పాస్పోర్ట్ తీసుకొని పోవాలన్నాడు మరి ఇలా కొడుకు మరి వాళ్ళ నాయన చచ్చిపోతే మరి తెలంగాణ తెలంగాణ అనేక మంది చచ్చిపోయారని ఓదార్చడానికి వస్తున్నాడు మరి ఏ పాస్పోర్ట్ తీసుకొని వచ్చిండు సారు
అవునా కదా. మరి తెలంగాణ పైన ఇతని యొక్క వైఖరి ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ అప్పటికే భయపడుతుంది, తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమైపోయారు, మరి ఏం చేయాలనో తోచడం లేదు, మరి ఈ ఉద్యమాన్ని ఎలా అణచివేయాలని చూస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో మళ్ళా తలలో ఏంటి సార్ పక్కలో బల్లెం లెక్క తయారైంది జగన్మోహన్ రెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అర్థమైతే లేదు, ఇతన్ని ఓదార్పు యాత్రలు చేయొద్దు అని అంటున్నారు. మరి తెలంగాణలో పరిస్థితి బాగాలేదు, మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలంగాణలో పాదయాత్ర సార్ ఓదార్పు యాత్ర చేస్తా అంటున్నావు, సరే మరే తెలంగాణ పైన నీ వైఖరి ఏందో చెప్పు. జై తెలంగాణ అంటావా నై తెలంగాణ అంటావా? మరి తెలంగాణను మీ నాయన చచ్చిపోతే ఓదార్చడానికి వస్తున్నావు కదా, మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఓదార్చు. మీ నాయన ఏ బట్టి అనేక మంది తెలంగాణ ఏమైంది సార్, 2004లో రావాల్సినటువంటి తెలంగాణ ఇప్పటికి కూడా రాలేదు, కొన్ని వందల మంది చనిపోవడానికి కారణము. మరి వాళ్ళ కుటుంబాలను నువ్వు పరామర్శించు, తెలంగాణ పైన నీ యొక్క వైఖరి ఏందో చెప్పు అని తెలంగాణ ఉద్యమకారులు మరి మానుకోటల యొక్క ప్రాంతంలో ఈ యొక్క వైఎస్ఆర్ మన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి పర్సను కొండా సురేఖ అండ్ కొండా మురళి. ఎవరండి కొండా సురేఖ అండ్ కొండా మురళి అండ్ కొండా మురళి? సో మరి యొక్క కొండా సురేఖ కొండా మురళిలు యొక్క ఇతన్ని స్వాగతం పలకాలని ఎక్కడికి వచ్చారు, మానుకోట దగ్గరికి రావడం జరిగింది. ఎక్కడికి రావడం జరిగింది? మానుకోట రైల్వే స్టేషన్లో జగన్కు స్వాగతం పలకడం కోసం వీళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు వీళ్ళ యొక్క అనుచరగరం అంతా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్లో కూర్చున్నది. మరి తెలంగాణ వాదులు అందరూ కూడా ఏకమైపోయారు. మరి యొక్క కొండా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క గారు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఓదార్పు యాత్ర అని చెప్తున్నారు. మరి తెలంగాణ పైన వీరి వైఖరి చెప్పాలి, తెలంగాణ అమరవీరులకు కూడా వీళ్ళు ఓదార్చాలని. మరి ఖచ్చితంగా జగన్ యొక్క రాకను అడ్డుకుంటాం, జగన్ యొక్క రాకను మేము అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జేఏసీ వీళ్ళందరూ కూడా ఏకపక్షంలో మరి జగన్ పర్యటన అడ్డుకుంటామంటే. మరి పోలీసులు ముందే చెప్పారు, అయ్యా జగన్ నువ్వు ఈ యొక్క యాత్ర ఆపుకోవాలి, తెలంగాణ ప్రాంతంలోని మానుకోటలో చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శిస్తాను బయలుదేరుతున్నాను, యాత్రను ఆపుకోవాలని అప్పటి డీసీపీ కమల్ హాసన్ రెడ్డి గారు అప్పటికే చెప్పేసిండు. అయ్యా మీకు పోవడానికి పర్మిషన్ లేదు, మీరు వెళితే పరిస్థితి ఘోరంగా ఉంది, రైల్వే స్టేషన్లో చాలా పైన అటాక్ జరుగుతున్నాయి, ఓ పక్కన తెలంగాణ ఉద్యమకారులందరూ వచ్చి ఈ యొక్క మానుకోట రైల్వే స్టేషన్లో ఏంటి సార్ దాడులు చేస్తున్నారు, ప్రధానంగా చూసుకుంటే రాళ్ళు రువ్వుకుంటున్నారు, స్టేషన్ ధ్వంసం అంటే జగన్ ఎట్లా వస్తాడో చూస్తాం, వస్తే మరి జగన్ సంగతే చూస్తామని ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాకను వ్యతిరేకిస్తూ మానుకోట రైల్వే స్టేషన్ దగ్గర అంటే మనకు ప్రధానంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు జమ అయిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో పక్కన వద్దయ్య స్వామి అంటే మరి పొదుగారు లేచిండు, తల్లి విజయమ్మ కాళ్ళకు మొక్కిండు, ఇక నేను ఓదార్స్తా తెలంగాణ ప్రాంతాన్ని, మరి ఏ పాస్పోర్ట్ తీసుకొని వచ్చిండో మనకు కూడా తెలియదు కానీ మరి ఓదార్స్తా నేను తెలంగాణలోని అమ్మ కాళ్ళు మొక్కి బయలుదేరిండు. మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా మరి సారత్తి అక్కడ తెలంగాణ వాదులకు అదేవిధంగా ఇతని ఇతని యొక్క ఫాలోవర్స్కి మధ్యలో తోపులాట. మరి ఒక పక్కన చూసుకుంటే తెలంగాణ వాదులేమో జై తెలంగాణ అంటారు, ఈయనేమో మరి యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో కూడా ఈ యొక్క పంచాయతీ అక్కడ చాలామంది ప్రయాణికులకు ఇబ్బంది జరిగింది. ఇక మరి లాస్ట్కు ఒక స్పెషల్ భోగిలో జగన్మోహన్ రెడ్డిని కూర్చుండబెట్టిరుగా అతనితో పాటు మిగతా పోలీసులందరూ కూడా అదే ఒక భోగిలో ఉండి మరి యొక్క ట్రైన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది. అందులో ఒక పంచాయతీ మళ్ళీ ఏంటంటే ట్రైన్లో బాంబు పెట్టిరట అని మరి అలా కొంచెం ఆలస్యమైంది. ఇలా పోతున్న సందర్భంలో మరో పక్కన ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఈ యొక్క మానుకోట రైల్వే స్టేషన్లో ఒక సంచి రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ మీద ఒక బ్యాగ్ కనిపిస్తుంది, మరి ఆ బ్యాగులో బాంబు ఉందని అక్కడ లెటర్ రాసి పడేసారు. ఏందని చూస్తే మరి బ్యాగులు ఉన్నాయి, మరి బాంబు అని అంటే మరి హైదరాబాద్ నుంచి వెంట వెంటనే ఆక్స్ఫర్డ్ తీసుకొచ్చి మరి ఆ బ్యాగ్ ఏందని పిలుస్తారు, చెప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి చెప్పులతో స్వాగతం అని ఒక బ్యాగ్ అక్కడ పడేసి పేరులో. ఇక దీన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క రాక నిరసిస్తున్నటువంటి సందర్భంలో ఇంత ఉద్యమం జరుగుతా అంటే ఏదైతే లోపల మీటింగ్ అంటే అయితే స్టేషన్ రైల్వే స్టేషన్ లోపల వెయిటింగ్ హాల్లో కూర్చున్నటువంటి ఈ యొక్క కొండ మురళి అదేవిధంగా కొంతమంది భూమా మల్లికార్జున్ ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల నుంచి వాళ్ళకు లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులపైన ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి వీళ్ళందరూ నిరసన చెప్తుంటే రైల్వే స్టేషన్ పైన అటాక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఏమీ తెలియనటువంటి పరిస్థితి. మరి ఇటు పోలీసులు ఫైరింగ్ చేస్తున్నారు కావచ్చు అనుకున్నారు, ఒక 10 నిమిషాలు అయితే కానీ తెలియలేదు, ఒక 40 మినిట్స్ పాటు
కొంతమంది లైసెన్సులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులపైన దాడులు కాల్పులు జరపడం జరిగింది. కొండ మురళి అండ్ ఇతరులు మరి ఇలా కాల్పులు జరుపుతున్న సందర్భంలో అనేక మంది ఇంజూర్ అవ్వడం జరిగింది. సుమారుగా ఒక 23 మంది వరకు ఇంజూర్ అవ్వడం 13 మంది వరకు ఇంజూర్ అవ్వడం జరిగింది. అంటే జై తెలంగాణ తెలంగాణపైన నీ వైఖరి ఏందో చెప్పండి అని అడిగినందుకు కాల్పులు జరిపిరు. మరి ఎవరో కాదు తెలంగాణ వ్యక్తులే. మరి మాను కూడా మొత్తం రక్తసిక్తం అయిపోయింది. మరో పక్కన జగన్ను నువ్వు ఎట్లనైనా సరే ఇక్కడ అడుగు పెడితే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుందని పోలీసులు కూడా ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ పరిస్థితులు చేజారిపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫైరింగ్ చేస్తున్నారు. పోలీసులు కాదు ఫైరింగ్ చేసేది, ఎవరు సార్? కొండ మురళి ఆ యొక్క రూమ్లోకి వెళ్ళి దాక్కొని అందులోకి వెళ్ళి ఫైరింగ్ చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమకారులపైన. మరి ఇది కావాలని కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్ర అని కొండ సురేఖ మీడియా ముందుకు వచ్చి చెప్తుంది. ఇక మనరాని మాటలు మాట్లాడుతుంది. ఇది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని పేర్లు పెట్టి ఇక మెడం తిట్టుడు పురాణం అందుకుంది. మరి ఇట్లాంటి సందర్భంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ట్రైన్ రానే వస్తుంది. ఎక్కడ దాకా వచ్చిందంటే యాదాద్రి గుట్ట దగ్గర ఉన్నటువంటి మనకు ప్రధానంగా చూసుకున్న వంగపల్లి అనే ఒక రైల్వే స్టేషన్లో ఆపేసిర్రు ట్రైన్ను. ఎక్కడ ఆపేసారండి? యాదాద్రి గుట్ట దగ్గర ఉన్నటువంటి వంగపల్లి అనే ఒక రైల్వే స్టేషన్లో ఆ యొక్క ట్రైన్ ఆపేసి ఇక తప్పదు. మరి ఒకవేళ అక్కడికి వెళ్ళినట్టయితే మరి ఆల్రెడీ ఒక వరంగల్ జిల్లా ఎస్పీ కూడా అప్పుడు అది వరంగల్ జిల్లాలో ఉండేదండి. ఆ వరంగల్ జిల్లా ఎస్పీ కూడా అనౌన్స్ చేసిండు జగన్ మా యొక్క పర్మిషన్ను ధిక్కరించిన వరంగల్ జిల్లాలో అడుగు పెడితే ఖచ్చితంగా నేను అరెస్ట్ చేసి తీరుతాం. ఎందుకంటే మరి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే జగన్ పైన అటాకులు జరిగేటువంటి అవకాశం ఉంది. నేను వచ్చే తీరుతాను ఆయనే. మరి తెలంగాణపై నీ వైఖరి వచ్చి చెప్పు అని మనోళ్ళు. మరి ఒక్కసారి జై తెలంగాణ అంటే నేను తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నానంటే అయిపోతుంది కదా. తెలంగాణ అమరవీరులకు నువ్వు నివాళులు అర్పిస్తే సరిపోతుంది కదా. మరి మీ నాయన చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయిండో ఇక్కడ ఆ కాలంలో ఎవరు చచ్చిపోయినా కూడా సరే కొంతమంది అభిమానంతోటి ఏదో హార్ట్ అటాక్ ఇట్లా రావచ్చు కానీ జనరల్గా చూసుకుంటే ఇక వచ్చిన వాళ్ళు ఎవరు చచ్చిపోయినా రెండు మూడు రోజులల్లో ఆ అకౌంట్లో రాసేసారు ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం. మరి అట్లాంటి సందర్భంలో సార్ ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి, ఇది క్లాస్ లాగానే ఉంచేటువంటి ప్రయత్నం చేసి రియాలిటీ చెప్తున్నాను నేను. సో మరి అట్లాంటి సందర్భంలో ఇక వంగపల్లి అని ఒక రైల్వే స్టేషన్ దగ్గర సార్ నాపి ఇక అయిపోయింది సార్ మీరు పోవడానికి వీల్లేదు మేము అరెస్ట్ చేస్తున్నామని అనగానే ఇక రైళ్ళకి వెళ్ళి తీసుకొని అంటే సార్ మరి వరంగల్కి పోయిందా? వరంగల్ పోతే ఇంకొక రకంగా ఉండు సార్ సార్ పరిస్థితి. కథం అరెస్ట్ చేసుకొని ఏం చేయడం జరిగింది సార్? మళ్ళీ సేమ్ ఒక భారీ కాన్వాయ్ ఏర్పాటు చేసుకుని వంగపల్లి నుంచి రిటర్న్ హైదరాబాద్కు సార్ తీసుకెళ్ళారు. ఇది వంగపల్లి రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. జగన్ను అరెస్ట్ చేసి పోలీసులు హైదరాబాద్కు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది భారీ కాన్వాయ్ పెట్టుకుని. ఇది మానకోట రైల్వే స్టేషన్లో. మరి ఇంత జరుగుతుంటే జగన్ను అరెస్ట్ చేశారని తెలిసినాక వెంటనే ఇక కొండ సురేఖ మీదికి వచ్చి ఇక అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ఉద్యమకారులపైన తెలంగాణ ఉద్యమ నేతలపైన అనేక భూత పురాణం తిట్టుకుంటూ ఏ నేను ఆత్మహత్యా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అప్పటికే ఆమె చేతిలో ఏదైతే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో అవి పట్టుకొని ఎటేమో ఆమె మింగేటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని చాలామంది అడ్డుకోవడం ద్వారా మరి హాస్పిటల్ మరి కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. సూసైడ్ అటెంప్ట్ చేసింది కొండ సురేఖ జగన్ అడ్డుకుంటున్నారని. జగన్ అడ్డుకుంటున్నారని సూసైడ్ అటెంప్ట్ చేసింది కొండ సురేఖ. మరి హాస్పిటల్ తీసుకుపోతే ఏం మింగలేదు ట్యాబ్ నిద్ర మాత్రలు అని చెప్పారు. ఒకటేమో మింగింది మిగతా అన్ని కిందనే పడ్డాయి అని. సో అంటే ఈ విధంగా రక్తసిక్తమైంది ఈ యొక్క మానుకోట. ఇప్పటికి కూడా అనేక మంది అక్కడ గాయపడినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా అనేకమైన సమస్యలు. ఒకరు కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఒకరు బోన్ ఇబ్బంది అయ్యి చాలా సమస్యలతో ఇప్పటికి కూడా అనేక మంది సజీవంగా ఉన్నారు ఈ యొక్క మానుకోట సంఘటన సందర్భంగా. అంటే నువ్వు తెలంగాణ పైన నీ వైఖరి చెప్పు, తెలంగాణ అమరవీరులను నువ్వు ఓదార్చు అన్నందుకు కాల్పులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. దీన్ని మానుకోట ఇన్సిడెంట్ అనడం జరుగుతుంది. సో ఈ యొక్క మానుకోట ఇన్సిడెంట్ ఏ రోజున జరిగింది? ఆన్ 28 మే 2010 రోజున జరిగింది. ఏ రోజున అండి? 28 మే 2010 సంవత్సరంలో ఈ యొక్క మానుకోట ఇన్సిడెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేనికి సంబంధించిందని చెప్తాం మానుకోట ఇన్సిడెంట్? ఓదార్పు యాత్రకు సంబంధించిన. దేనికి సంబంధించిన అండి? ఓదార్పు యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం, నిరసన కార్యక్రమం అంటే ఉధృతంగా సాగి కొంచెం హింసాత్మకంగా అయినటువంటి సంఘటన ఇది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరైతే 2010 మనకు అనేక మంది మనకు ఈ యొక్క 12 మంది రాజీనామా చేయడం జరిగిందని చెప్పినాం కదా.
ఏదైతే 15th ఫిబ్రవరి రోజున వాళ్ళ యొక్క రాజీనామాలు కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం చెప్పిన సో మరి అలాంటి సందర్భంలో మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ యొక్క బై ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో మరి నిజామాబాద్ ప్రాంతం నుంచి అక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆనాటి ఎలక్షన్లో ఓడి అంటే అంతకుముందు ఎలక్షన్లో ఓడిపోయినటువంటి సందర్భంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్సను ఎవరండి? డి శ్రీనివాస్. ఎవరు? డి శ్రీనివాస్. ఇతను ఓడిపోవాలి, తెలంగాణ ద్రోహి యొక్క డి శ్రీనివాసు ఓడిపోవాలి అని ఆ యొక్క నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్నటువంటి ప్రధానంగా తెలంగాణ ద్రోహి అయినటువంటి నా మాటలు కాదు సార్, నా మాటలు అనుకున్నారు. సో డి శ్రీనివాస్ ఓడిపోవాలి నిజామాబాద్లో అని ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అయినటువంటి ఈశాన్ రెడ్డి. ఎవరండి? ఈశాంత్ రెడ్డి. సో ఈశాంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మరి ఇక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార బలాన్ని ఉపయోగించుకొని డి శ్రీనివాసు అనేకమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలన నిజామాబాద్ ఉంది, తెలంగాణ ద్రోహి డి శ్రీనివాసు అతని ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోవాలని. ఒకవేళ డి శ్రీనివాస్ ఓడిపోయినట్టయితే నా యొక్క తలను నీ కర్పిస్తా మైసమ్మ తల్లి అని నేను చావడానికైనా డి శ్రీనివాస్ అంటే డి శ్రీనివాస్ ఓడిపోయినట్టయితే ఖచ్చితంగా నీకు మొక్కు చెల్లించుకుంటా ఆ మొక్కులో భాగంగా నా యొక్క ప్రాణాన్ని మైసమ్మ తల్లికి అప్పచెప్తా అని. అంటే తెలంగాణ ద్రోహిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ ఓడిపోవాలని మొక్కుకున్నాడు ఈశాన్ రెడ్డి. మరి అట్లా అనుకున్నటువంటి సందర్భంలోనే మరి అతను మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు, ఉస్మాన్ యూనివర్సిటీ మైసమ్మ తల్లికి మొక్కుకున్నే. మరి యొక్క ఎలక్షన్ రిజల్ట్ వచ్చినటువంటి 30 జూలై 2010 సంవత్సరంలో, ఎప్పుడండి? 30 జూలై 2010 సంవత్సరంలో ఏ ఎలక్షన్స్ రిజల్ట్ రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో 12 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అలాంటి సందర్భంలోనే మరి డి శ్రీనివాసు కూడా నిజామాబాద్లో ఓడిపోవడం జరిగింది. ఎక్కడ ఓడిపోయిండు డి శ్రీనివాసు? ధర్మపురి శ్రీనివాసు నిజామాబాద్లో ఓడిపోయిండు. మరి అప్పటికే డి శ్రీనివాసు ఓడిపోవాలని మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు ఎవరండి? ఈశాన్ రెడ్డి. మరి ఒకవేళ డి శ్రీనివాస్ ఓడిపోయినట్టయితే తన తలనే మైసమ్మ తల్లికి అర్పిస్తా అని చెప్పుకున్నటువంటి ఈశాన్ రెడ్డి. మరి డి శ్రీనివాస్ ఓడిపోవడంతో మనకైతే కోరిక నెరవేరినందుకు మరి మొక్కు తీర్చుకోవాలని భావించి మైసమ్మ తల్లికి ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఈశాన్ రెడ్డి. ఎవరండి? ఏ రోజున చనిపోయిండు? 31 జూలై 2010 సంవత్సరంలో ఈశాన్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఎందుకోసం చచ్చిపోయింది సార్? డి శ్రీనివాస్ ఓడిపోతే అమ్మవారికి తన ప్రాణాన్ని త్యాగం చేస్తా అని చెప్పిండు కాబట్టి, మరి ఓడిపోవాలని మొక్కుకున్నాడు కాబట్టి, ఓడిపోయిండు కాబట్టి 31 జూలై 2010 సంవత్సరంలో ఈశాన్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఎవరండి? ఈశాన్ రెడ్డి చనిపోవడం జరిగింది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి యొక్క కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే 15 అక్టోబర్ 2010 సంవత్సరంలో మరి తెలంగాణ జాగృతి కండక్టెడ్ కోటి బతుకమ్మల జాతర. సో ఇక్కడ తెలంగాణ జాగృతి వచ్చింది కాబట్టి ఈ సందర్భం చెప్తున్నాను. ఏంటి సార్ తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనైజేషను 2008 సంవత్సరంలో కేసీఆర్ కుమార్తె అయినటువంటి కే కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు. ఎవరండి? కల్వకుంట్ల కవిత గారు. ఏదైతే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కల్చర్ రోజు రోజుకు పడిపోతుంది, అవునా కదా? తెలంగాణ కల్చర్కి విలువ ఇవ్వడం లేదు. మరి భవిష్యత్ తరాలకు తెలంగాణ కల్చర్ను అందజేయాలి అనే ఒక ఉద్దేశంతో, మరి అందజేయాలంటే తెలంగాణ జనాన్ని జాగృతం చేయాలి. మరి ఏదైతే సమైక్య రాష్ట్రంలో వివక్ష గురి అవుతున్నటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళీ పునర్వైభోగం తేవాలి. మరి అదేవిధంగా తెలంగాణ గురించి తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలి అనే ఒక ఉద్దేశంతో 2008 సంవత్సరంలో కవిత గారు తెలంగాణ జాగృతి అనే ఒక కార్యక్రమాన్ని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008 కే కవిత ఫార్మ్డ్ తెలంగాణ జాగృతి. సో తెలంగాణ జాగృతి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు అంటే ప్రధానంగా అనేక సాంస్కృతికమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే విదేశాల్లో కూడా ఏదైతే సమైక్య రాష్ట్రంలో వివక్ష గురి అవుతున్నటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగను
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం బోనాల పండుగను ఇవన్నిటిని కూడా విదేశాల్లో నిర్వహిస్తూ అదే విధంగా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ ఆడరు మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో బతుకమ్మ వాళ్ళకు ప్రధానంగా ఏ కాలంలో ఆడేవాళ్ళు తదు కాలంలో కనుమరుగైపోయింది హైదరాబాద్లో బతుకమ్మ ఆడాలంటే తెలుసు కదా దగ్గర పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది మరి అట్లాంటి సందర్భంలో ఈ యొక్క పర్మిషన్ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే తెలంగాణ సంస్కృతికి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇంత గొప్పగా మనం బతుకమ్మ జరుపుకుంటున్నామంటే అంతరించిపోతుందనుకున్నటువంటి సందర్భాలునే సార్ ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు అవునా కదా మరి బతుకమ్మ ఆడేవాళ్ళు రోజు రోజుకు తగ్గిపోతున్నారు ఆ యొక్క పాటలు కూడా ఎవరి దగ్గరికి రావడం లేదు అవునా కదా అలాంటి సందర్భంలో అనేకమైనటువంటి పాటలను రికార్డులు వేసి ప్రజల బాణీలో తెలంగాణ పాటలను తెలంగాణ యాసలో పాడించి ప్రజా ముందుకు తీసుకొని మరి ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నిలువుగా మరి మేము ట్యాంకు బండు పైన మేము కోటి బతుకమ్మల జాతర నిర్వహిస్తామని గవర్నమెంట్కు పర్మిషన్ పెట్టుకున్నది తెలంగాణ జాగృతి 2010 సంవత్సరంలో మరి ఆనాటి పోలీసులు పర్మిషన్ ఇవ్వలే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే జస్టిస్ మనం చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో ఏం చెప్పింది సార్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు 10 జిల్లాల్లో జరుపుకునేటువంటి తెలంగాణ పండుగలకు ప్రియారిటీ ఇవ్వడం లేదు ఆంధ్ర ప్రాంతంలో 3-4 మండలాల్లో జరుపుకున్నా కూడా ఇక్కడ 10 జిల్లాల్లో జరుపుకున్నా తెలంగాణ రీజియన్ మొత్తం జరుపుకున్నా ప్రియారిటీ ఇవ్వడం లేదు కానీ అదే ఆంధ్ర ప్రాంతంలో కేవలం 3-4 మండలాలకే పరిమితమైనటువంటి పండుగలను కూడా మొత్తం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వాటికి పుస్తకాల్లో ప్రాధాన్యతము రాష్ట్ర స్థాయిలో నిర్వహణ కార్యక్రమాలు జరుపుతున్నారు మరి తెలంగాణ సంస్కృతి మహిళల యొక్క గొప్పనైనటువంటి పండుగగా తెలంగాణ మహిళలు తన యొక్క వారి యొక్క ముత్తైదుతనానికి గుర్తుగా అవునా కదా బండారితోటి అంటే పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని వాటిని వాయనంగా సమర్పించుకుంటూ ఉంటారు అవునా కదా మరి అట్లాంటి గొప్పనైనటువంటి బతుకమ్మ పండుగకు పర్మిషన్ ఇవ్వలే అలాంటి సందర్భంలో హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంత అస్తిత్వ ప్రతకమైనటువంటి బతుకమ్మకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మేము ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి 2010 సంవత్సరం 15 అక్టోబర్ రోజున తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎక్కడ సార్ ట్యాంక్ బండు పైన ఎక్కడ ట్యాంక్ బండు పైన మనకు కోటి బతుకమ్మల జాతర అనక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏ జాతర ఇక బతుకమ్మ అంటే అందరికీ తెలుసు కదా బతుకు నువ్వు అమ్మ మాకు అని బతుకమ్మ అనొక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది మర్చిపోయారా జూన్ 16 నాడు తీసుకున్నటువంటి డిసిషన్ ప్రకారంగా మనం చూసుకుంటే జూలై 24 రోజున తెలంగాణ బతుకమ్మను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ 2 of 2014 రిలీజ్ చేయడం జరిగిందని ఆల్రెడీ మనం తెలంగాణ ఐడియా ఆఫ్ తెలంగాణ అని ఒక పార్ట్లో మనం చెప్పుకున్నాం ఏమో సార్ మీరు ఏమేమి చెప్తారు మాకు ఇవన్నీ గుర్తుకుంటారు సార్ గిన్ని పేర్లు చెప్తారు ఏ ఒక్కటి కూడా ఐడియా ఉండట్లేదు అట్నే ఉంటుంది చాలా వరకు మనకు ఫ్యాక్చువల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లో ఇంకా అందులో ఎక్కువగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో చర్చించినప్పుడు ఇంకా అత్యధికంగా ఉంటుంది సార్ మనం ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన బతుకమ్మ నిర్వహిస్తుంటాం మరి సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహిస్తామండి సద్దుల బతుకమ్మ ఎన్నో రోజు 9వ రోజు నిర్వహించేటువంటి బతుకమ్మను మనం సద్దుల బతుకమ్మ అంటాం సో మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పండుగ ఏంటిది కోటి బతుకమ్మల జాతర అని ఒక పేరుతోటి మరి అదేవిధంగా మరి 1వ రోజు నిర్వహించే బతుకమ్మని ఏమంటాం ఎంగిలి పూల బతుకమ్మ అంటాం రివైజ్ చేసుకోవాలి అప్పుడెప్పుడో సార్ ఫస్ట్ డే క్లాసులు చూసినప్పుడు చూసినాం సార్ తెలంగాణ కల్చర్ మళ్ళీ ప్రగతులు అంటే కథం ఇక అవునా కదా 3వ రోజు ఏంటిది ముద్దపప్పు 4వ రోజు నానబియ్యం బతుకమ్మ ఇట్లా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి పాయింట్ టు బి నోటెడ్ జాగ్రత్త ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ ఐటెం ఏంటి అదేవిధంగా ఆ రోజు ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరించే ఐటమ్స్ ఏంటి కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఇంకొకటి ఏంటంటే అప్పటికే కేసీఆర్ మరి సావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చిండు అవునా కదా ఏంటి సావు నోట్లో కేసీఆర్ తలకాయ పెట్టి బయటకు వచ్చిండు 2009 నవంబర్ 29 ఏం చేయాలని ప్లాన్ చేసిండు సారు 2009 నవంబర్ 29 కేసీఆర్ ఫాస్ట్ అంటూ డెత్ అవునా కదా ఫాస్ట్ అంటూ డెత్ అంటే ఆమర నిరాహార దీక్ష చేయాలని ప్లాన్ చేసిండు మరి ఆమర నిరాహార దీక్ష ఫలితంగానే మనకి ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీక్షాస్థలి రంగదాంపల్లి సిద్దిపేట జిల్లా అనేటువంటి రంగదాంపల్లి దగ్గర మరి సార్ అక్కడికి వెళ్ళా
పోలేదు. పోక ముందుకు ఏమైంది సార్? అలగనూరు చౌరస్తాలు అరెస్ట్ చేశారు. సరే, ఇట్లా అనేకమైనటువంటి సుమారు ఒక 12 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష ఫలితంగా ఆనాడు డిసెంబర్ 9వ తేదీన ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చిదంబరం గారు ప్రకటించారు. అవునా కదా? సో మరి దీక్ష ప్రారంభం అంటే ఏదైతే దీక్ష ప్రారంభించినటువంటి రోజు ఉందో, సో అలాంటి రోజును తెలంగాణలో మరుపురాని రోజుగా భావించిన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అయితే కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి రోజు ఉందో దానిని 29 నవంబర్ 2010 అంటే సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసి సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసినటువంటి రోజును సో టీఆర్ఎస్ కండక్టెడ్ యాజ్ ఏ దీక్షా దివాస్ అనొక పేరుతోటి. ఏ పేరుతో అండి? దీక్షా దివాస్. ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం కాదు, ఐఎమ్ క్లియర్లీ సెయింగ్ ప్రభుత్వం నిర్వహించేది పండుగ. అఫీషియల్గా టీఆర్ఎస్ పార్టీ తన యొక్క కార్యక్రమాల్లో భాగంగా 2010 తొలిసారిగా ఈ యొక్క దీక్షా దివాస్ అనొక కార్యక్రమాన్ని మనకు ప్రధానంగా చూసుకుంటే 29 నవంబర్ 2010 తొలిసారిగా దీక్షా దివాస్ అనొక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే గన్ పార్క్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఎక్కడండి గన్ పార్క్? ఎక్కడుంది గన్ పార్క్ మర్చిపోయారా? గన్ పార్క్ ఎక్కడుంది? హైదరాబాద్లోని అసెంబ్లీ ముందు ఉందండి. అవునా కదా? అసెంబ్లీ ముందు గన్ పార్క్లో ఏముంటుంది? తెలంగాణ అమరవీరుల స్థూపం ఉంటుంది. అవునా కదా? మరి తెలంగాణ అమరవీరుల స్థూపం కొత్తగా కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్తది కడగడం జరుగుతుంది. అది వేరు, ఇది వేరు, రెండింటిని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుంది. మరి తెలంగాణ అమరవీరుల స్థూప రూపశిల్పి ఎవరు? ఎక్కా యాదగిరిరావు. అవునా కదా? గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో మరి అదేవిధంగా చూసుకుంటే దీక్షా దివాస్ అనొక్క పేరుతో కార్యక్రమం నిర్వహించారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే 5 డిసెంబర్ 2010 తెలంగాణ జర్నలిస్ట్ మహాసభ అనొక్క పేరుతోటి. ఏ పేరుతో సార్? తెలంగాణ జర్నలిస్టులందరూ కూడా తెలంగాణ జర్నలిస్ట్ మహాసభ అనొక్క పేరుతోటి ఆర్టీసీ కళాభవన్లో. ఎక్కడండి? ఆర్టీసీ కళాభవన్ మనకైతే విఎస్టీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కళాభవన్లో ఏ పేరుతో సమావేశం నిర్వహించడం జరిగింది? తెలంగాణ జర్నలిస్ట్ మహాసభ అని ఒక పేరుతోటి ఒక భారీ యొక్క మనకు ఆడిటోరియంలో, తెలంగాణ ఆర్టీసీ కళాభవన్ ఆడిటోరియంలో తెలంగాణ జర్నలిస్టులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఏక్యం కావాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మన యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, వివిధ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. సో మరి అలాంటి సందర్భంలో మరి యొక్క ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించినటువంటి, జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇది ఆర్టీసీ కార్మికులు నిర్వహించడం లేదు, ఆ యొక్క హాలు ఆర్టీసీ సంబంధించినటువంటి హాలు, బట్ అందులో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది తెలంగాణ జర్నలిస్టులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది విత్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ మహాసభ అని ఒక పేరుతోటి. దీనికి రాష్ట్రీయ లోక్దళ్ లీడర్ అయినటువంటి ఎవరండి? ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ లీడర్ అయినటువంటి అజిత్ సింగ్ గారు, అదేవిధంగా చూసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా చూసుకుంటే విమలక్క, గద్దర్, మధు యాష్కి, పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ లీడర్ అయినటువంటి, అప్పుడు బీజేపీ పార్టీ లీడర్ ప్రస్తుతం ఉన్నటువంటి హర్యానా గవర్నర్ అయినటువంటి మనకు బండారు దత్తాత్రేయ గారు. సో వీళ్ళందరూ కూడా దేనికి అటెండ్ అవ్వడం జరిగింది సార్? ఈ యొక్క తెలంగాణ జర్నలిస్ట్ మహాసభ అనొక సమావేశానికి అటెండ్ అయ్యి వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఏ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సో మరి ఈ యొక్క సమావేశాన్ని గుర్తుంచుకోండి, తెలంగాణ జర్నలిస్టు మహాసభ అనే ఒక కార్యక్రమం. మరి అదేవిధంగా చూసుకుంటే 16 డిసెంబర్ 2010 ఎప్పుడండి? 16 డిసెంబర్ 2010 వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. వరంగల్లో వరంగల్ జైత్రయాత్ర అని ఒక పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లీనరీ డిఫరెంట్, ఇది కూడా ఏ పేరుతో నిర్వహించడం జరిగిందండి? వరంగల్ జైత్రయాత్ర అని ఒక పేరుతోటి. ఏ పేరుతో అండి? వరంగల్ జైత్రయాత్ర అని ఒక పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించింది. మరి ఒక భారీ బహిరంగ సభకు స్టేజ్కు ఏమని పేరు పెట్టింది సార్ అంటే డయాస్కు, యొక్క ప్రిమిసెస్కు ఒక పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు అంటే శ్రీకాంతాచారి అమరవీరుల ప్రాంగణంగా, అంటే శ్రీకాంతాచారి ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది. మరి దీనికి గెస్ట్గా వచ్చినటువంటి పర్సన్ ఎవరు సార్ అంటే స్వామి అగ్నివేష్ గారండి. ఎవరండి?
స్వామి అగ్నివేష్ గారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లీనరీ జరిగిందో వరంగల్లో అంటే మనకు ప్రధానంగా 2003 లో టిఆర్ఎస్ పార్టీ యొక్క సెకండ్ ప్లీనరీ వరంగల్లో జరిగిందని చెప్పుకున్నాం కదా దానికి ఒక 15 లక్షల పైచీలకు వస్తే దాని గురించి సోనియా గాంధీ గారు వాకప్ చేశారు దాని దాని యొక్క మీటింగ్ లో ప్రెస్ లో అంటే పేపర్ లో వచ్చినటువంటి దాన్ని పట్టుకొని సోనియా గాంధీ గారు చేశారని చెప్పినారు అది వరంగల్ జైత్రయాత్ర టిఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లీనరీ ఇది కూడా వరంగల్ జైత్రయాత్రగా అంటే ఆనాటి జరిగినటువంటి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఆనాటి ఏదైతే మీటింగ్ జరిగిందో అంతకన్నా బ్రహ్మాండంగా ఆ తెలంగాణ జన సమీకరణ జరగాలన్న ఉద్దేశంతో 2010వ సంవత్సరంలో స్వామి అగ్నివేష్ గారిని మనకు ఏం చేయడం జరిగింది సార్ గెస్ట్ గా పిలవడం జరిగింది ఇతను ఆంధ్ర ప్రాంతానికి శ్రీకాకుళంలో జన్మించినప్పటికీ కూడా ఎక్కడ జన్మించాడు సార్ స్వామి అగ్నివేష్ ఆంధ్రలోని శ్రీకాకుళం ప్రాంతంలో జన్మించినప్పటికీ కూడా ఆర్య సమాజంలో ఇంపార్టెంట్ లీడర్ గా ఎదిగినటువంటి పర్సన్ ఎవరండి ఏ సమాజంలో ఆర్య సమాజంలో ఇంపార్టెంట్ లీడర్ గా ఎదిగినటువంటి పర్సన్ మరి అదే విధంగా హర్యానాలో అంటే ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఆర్య సమాజ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ హర్యానాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఈయొక్క స్వామి అగ్నివేష్ గారు మరి హర్యానాలో మంత్రిగా పని చేసిండు మరి సార్ కూడా ఈయొక్క జన ఈయొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క వరంగల్ జైత్రయాత్రకు వచ్చినటువంటి ప్రజానికి కలిసి సుమారుగా 20 లక్షల పైచీలకు మంది అప్పుడు మరి 15 లక్షల వరకు అటెండ్ అయ్యారు అనుకున్నాం కదా సో ఈ యొక్క సమావేశంలో 20 లక్షల పైచీలకు మెంబర్స్ అటెండ్ అయిపోయి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ మీటింగ్ను చూసినట్టు స్వామి అగ్నివేష్ గారు తెలంగాణను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి జరుగుతుంటే అన్యాయాలన్నీ నాకు అర్థమైపోతుంది ఈ యొక్క జన సమీకరణాన్ని చూస్తున్నారు ఈ యొక్క ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా అంటే నువ్వు కొనుక్కొస్తే ఒక 100,000 మందిని రో 500 ఇచ్చి పట్టుకొస్తూ కావచ్చు 200,000 మందిని 1,000 రూపాయలు ఇచ్చి పట్టుకొస్తూ కానీ 20 లక్షల మంది రావడం జరిగింది ఏ దారి చూసినా ఎటు చూసినా కిక్కిరిసిపోయింది వరంగల్ పోయే రూట్లన్నీ కూడా హుజరాబాద్ దాకా 30-40 కిలోమీటర్ల వరంగల్కు ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క సమావేశంలోనే అజిత్ సింగ్ మనకు ఏదైతే స్వామి అగ్నివేష్ గారు ఎవరండి స్వామి అగ్నివేష్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రుని అయినప్పటికీ కూడా మరి తను ఏ పార్టీ దేనికి సంబంధించిన లీడర్ ఆర్య సమాజ్కి సంబంధించిన లీడరు స్వామి అగ్నివేష్ గారు సో ఈ యొక్క సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది ఈ యొక్క ప్రిమిసెస్ పేరు ఏం పేరండి శ్రీకాంతాచార్య యొక్క ప్రిమిసెస్గా మనకు పెట్టుకోవడం జరిగింది